హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కానిస్టేబుల్ ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే హోంశాఖ మంత్రి సుచరిత గారు కలిసి ఈ యొక్క రిజల్ట్ను విడుదల చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్, అలాగే కాగా ఖాళీగా ఉన్న 2723 పోస్టులకు గాను 2623 పోస్టుల భర్తీ చేసింది. అలాగే ఏపీ పోలీస్ శాఖ slrpb.ap.gov.in వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఉంచారు. పోలీసు వారు పోలీస్ శాఖ 2723 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్లో 64574 మంది పరీక్షకు రాశారు. ఇక మార్చిలో జరిగిన మెయిన్స్ పరీక్షకు 17219 మంది రాశారు. కట్ ఆఫ్ మార్కులను పరిగణలోకి తీసుకుని మెరిట్ లిస్టును సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇక 1651 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుల్గా అర్హత పొందగా 579 మంది ఏఆర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్గా, 393 మంది ఫైర్ మ్యాన్లుగా అర్హత సాధించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.